ఈ సంవత్సరం కాంగ్రెస్ యోగవంతంగా ఉంది అంటే ఏ పార్టీ పంచాను ఆ పార్టీలో చెప్పారు అని చెప్పి రాయటంలో మొట్టమొదటి ఉంటారు కాబట్టి దయచేసి ఈ సంవత్సరం మీడియా రంగం వారికి అవాస్తవమైనవి వాస్తవంగా చూపిస్తారు వాస్తవాన్ని దాచిపెట్టడం అనేది ఖచ్చితంగా రేపు జూన్ నెలలో చూడండి మీరు జూన్ నుంచి ఆగస్టు వరకు వాస్తవాన్ని దాచిపెడతారు అవాస్తవాన్ని ప్రచారం చేస్తారు అక్కడ అత్యాచారం జరగబోతోంది అంటే అక్కడ అత్యాచారం జరిగింది అని రాస్తారు కాబట్టి దయచేసి నేను అనేది ధర్మబద్ధంగా ఎవరైనా కానివ్వండి ప్రధాన పక్షం కానివ్వండి ప్రతిపక్షం కానివ్వండి ప్రతి ఒక్కరూ ప్రజల కోసం పోరాడేటువంటి ఇక రేవంత్ రెడ్డి గారు తన యొక్క సాధనలో ఈ సంవత్సరము ముందుకు వెళ్ళడంలో धैर्य साहस गतम कटे प्रदर्शल पैस्थिंदी प्रदर्शिस्टर मुख्य अक्टोबर डिसेंबर मध्यकाल आये असल स्वरूप बैठक तस्कोर इधी पार्टी मुख्य प्रतिपक्ष धीटी आराजे विधा आ प्रकंपनल रेपने जो ఇప్పటి వరకు కూడా ఎందుకోసం అంటే అనవసర వ్యయం అధికార ప్రభుత్వం చేయటం దాని అరికట్టడంలో ప్రతిపక్షాల పాత్ర అనేది ముఖ్యమైనటువంటి ఏ రాజ్యమైనా తీసుకోండి పూర్వం కూడా అంతే తన ధనం ఉంది కదా అని అహంతో పోయినప్పుడు యువతల వాళ్ళు తన దాన్ని అదుపు చేసి ప్రజాక్షేమం కోరే వాళ్ళే కాబట్టి అధికార పార్టీ అయినా ప్రజాక్షేమమే కోరుతుంది ప్రతిపక్షమైనా ప్రజాక్షేమమే కాకపోతే అవకాశం ఉన్న వారు దాన్ని స్వార్థ చింతనకు వాడకోకుండా ఆ ప్రజా ప్రయోజనాలను మర్చిపోకుండా ఆ పాత్రను ఎరిగి తన యొక్క దీటుని సారిని కూడా ప్రదర్శించేటువంటి ఇది అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసంలో మనం గమనిస్తాం కాబట్టి ఎందుకంటే ప్రతిపక్షాల పాత్ర కూడా ఎక్కువ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి ఆ విధంగా ఈ సంవత్సరం వారి యొక్క రాశి ప్రకారం తీసుకుంటే వారి పేరు బలం మనం తీసుకుంటే గనక ఆయొక్క రంగంలో ఎందుకోసం అంటే ఒక క్రమశిక్షణ రాహిత్యంలో గాని అందర్ని సమిష్టిగా ఒక తాటి మీదకి తేవడంలో గాని ఇప్పటివరకు కూడా మనం నాకు తెలుసు జూలై 7 రేపు జూలైకి 1 ఇయర్ అవుతుంది ఇప్పటిదాకా ఆయన గమనిస్తూనే ఉన్నారు ఇంకా గమనిస్తూనే ఉన్నారు అది మీకు చెప్పినట్టుగా నేను జూలై అంటే ఇంకొక 3 నెలలు అక్టోబర్ నుంచి ఆయన ఆయన శైలిని ప్రదర్శించడం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి అన్ని విధాలుగా మీ కార్యకర్తలందరికీ కూడా పాలక వర్గానికి కూడా 2004 నుంచి నాకు మన కాంగ్రెస్ కమిటీతో ఉభయ రాష్ట్రాలు ఉన్నప్పటి నుంచి నాకు ఆ యొక్క ఇదింది కాబట్టి సంరక్షించుకో ఒక గురువుగా దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే దానికి నా పాత్ర కూడా నేను ముఖ్య పాత్ర పోషించి మీ అందరికీ ఆశీస్సులు అందాలి ప్రతి కార్యకర్త కూడా ఉన్నత స్థానానికి ఎదగాలి కాబట్టి ఉన్నత ఆశయాలను మనం సాధించాలి అనే ఒక దృక్పథంతో అందరూ కూడా నడుము కట్టి ఒక పిసిసి అధ్యక్షుని వారికి మీరందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఈ సంవత్సరం ఒక యోగవంతమైన కాలాన్ని మనం పిసిసికి అందించాము ఇది కేంద్రం గుర్తించింది తెలంగాణ రాష్ట్రం యొక్క ఇదిని అనే ఒక నానుడిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లి ఈ శుభకృతిలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మీరు శుభయోగాన్ని కలగజేయాలని ఆశిస్తూ